Hello. Shashi, are you ready for the Goa trip? Come on. గోవాలో ఆ మాత్రం చేయకపోతే బాగోదు. మనం తీసుకున్న సపరేట్ ఇది విల్లా, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. ఇది అర్పురా రోడ్లో డైలీ 6,000-6,500 అన్నాడు. 2 BHK 3 BHK ఉంది. మనం తీసుకుంది ఇది ఓన్లీ ఈ ఒక్క సైడ్. చాలా వచ్చిండు వేసాడు, ఒకసారి చూద్దాము. ఇది డూప్లెక్స్ కమ్ 3 BHK, బాగానే ఉంది కింద. ఎస్ వీ హ్యావ్ సపరేట్ కిచెన్, కుక్ చేసుకోవచ్చు. ఈవెన్ గ్యాస్ ఓవెన్, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్. నైట్ ఇక్కడ సిట్టింగ్ పార్టీ జరిగింది. ఇక్కడ ఇంకేస్ సిగరెట్ స్మోకింగ్ ఏదైనా కూడా ఇది చేసుకోవచ్చు. లెట్స్ గో టు రూమ్స్. ఇంకా మా వాళ్ళు రెడీ అవుతూనే ఉన్నారనమాట. వచ్చింది టైం 12 అవుతుంది నైట్ నుంచి. నైట్ దాకా హ్యాంగ్ ఓవర్ ఇంకా దిగలేదు అనుకుంటా. ఒక్కొక్కటి ఏమేమి చేస్తున్నా చూద్దాం. ఇది ఇంకా రెడీ అవుతున్నారు. ఇది ఒక రూమ్, మోస్ట్లీ ఇది ఖాళీ అయిపోయిందా. ఓకే, క్లోజ్. ఓకే, ఈ బ్యాచే అస్సలు ఇంకా బయటికి రావట్లేదు. చూద్దాం. రెడీ 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 అవుతూనే ఉన్నారు పొద్దున 8 నుంచి. ఇది సెకండ్ రూమ్. సెకండ్ రూమ్కి వస్తే థర్డ్ రూమ్ భలే ఇచ్చినాడు. జస్ట్ చిన్న అంతా వుడెన్ స్టెప్స్ తోటి, వుడెన్ స్టెప్స్ తోటి ఇది ఒక రూమ్ ఇచ్చినట్ట. వేర్ ఐఎమ్ స్టేయింగ్ అది ల్యాప్టాప్. రాత్రంతా మనం వర్క్ వర్కాలిక్ ఇదే ఉంది. ఇక్కడ అన్నిట్లో నచ్చింది ఏంటిది అంటే ఐ లవ్ దిస్ వన్ బికాస్ తెలుసు కదా ఎందుకు ఏంటిది అని చెప్పేసి. సో దిస్ ఈస్ ఇట్. లెట్స్ హలో. ఇది మనం అరకుడా ఆల్మోస్ట్ ఏమంటారు వాళ్ళు చాలా ట్రై చేసాము. 6,500 అన్నాడు. ఇంకా 12,000కి ఇచ్చేసారా బాబు, 2 డేస్ తీసుకుంటామన్నా కూడా వినలేదు. ఒక 500 దగ్గర ఇచ్చి 13,000కి 12,500కి ఓకే చేసిండు. అది ఇమీడియట్ పే చేసిండు. కాకపోతే దీనివల్ల లాభం ఏంటంటే కింద పార్టీ చేసుకోవచ్చు, ఎవరి రూమ్లో సపరేట్ పడుకోవచ్చు. మార్నింగ్ లేచి టిఫిన్స్ ఇవి తెచ్చుకున్నాము. ఇదిగో ఇది సాంబార్, ఇది చట్నీ అంటే ఇంత ప్యాకెట్లో ఇచ్చింది. కానీ ఎంత వరస్ట్గా ఉందంటే వేస్ట్. అది ఈ ఇండివిజువల్గా తీసుకుంటే లక్ ఏంటిది అంటే వీ క్యాన్ స్టోర్. జస్ట్ టైం బీయింగ్కి కొన్ని ఉన్నాయి, మళ్ళీ నైట్ నిండుతాయి. టీ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. ఇది ఓ సపరేట్ ఉంటుంది. బయట స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది కాబట్టి మోస్ట్లీ 7 తర్వాత అన్ని అక్రాస్ ఈ గోవాలో ప్రతి ఒళ్ళు స్విమ్మింగ్ పూల్ ఉందంటాడు. కాకపోతే ఈవినింగ్ 7 తర్వాత పూల్ క్లోజ్డ్ అని చెప్తాడు. మార్నింగ్ ఎండ్ వస్తుంది, అందరు బీచ్లు ఇక్కడికి వచ్చింది తిరగడానికి కాబట్టి తిరగడానికి వెళ్ళిపోతారు. ఇక్కడ మార్నింగ్ 8 నుంచి అంటున్నారు పోదాం పోదాం పూల్, కానీ లేదు. గోవాకి బీచ్ దగ్గరనే ఉన్నాం మనం. బాగా బీచ్కి జస్ట్ 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉన్నాము. బైక్స్ ఆర్డర్ పెట్టినాం, అందరు 300 అంటున్నాడు. కానీ ఎంతోమందికి ఫోన్ చేసినా కూడా ప్రతి ఒక్కడు 400కే ఇస్తున్నాడు పర్ డే. అదట్టు ఇంకా మ్యాండేటరీ 2 డేస్ తీసుకోవాలి అని అంట. సో మొత్తానికైతే ఒక 4 పెట్టినాం, ఇంకా రాలేదు. ఒక బైక్ మాత్రమే వచ్చింది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ బైక్స్ టు చూద్దాం. నైట్ అయితే ఆఫ్టర్ 1 తర్వాత ఈ ఫ్లాట్లలో డిఫరెంట్ డిఫరెంట్ సౌండ్స్ వచ్చాయి అని మా వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం ఏంటి నాకు తెలీదు, బట్ స్టే చేయడం ఇది మాత్రం బాగానే ఉంది. డిఫరెంట్ ఇలా 2 కలర్స్ ఉన్నాయి. మీద పార్ట్నర్స్ ఇష్యూ ఏమో, ఇదో ఫ్యామిలీ, ఇదొక రెంట్కి ఇచ్చినట్టున్నారు. వాట్ ఎవర్ దిస్ ఇస్, ఇది బాగా డిడెంట్గా ఉంటుంది కానీ స్టేకి మాత్రం బాగానే మంచిగా ఉంది అనమాట. దట్స్ ఇట్. ఇప్పుడు బాగా బీచ్కి వెళ్తున్నాం, అక్కడ వెళ్ళాక విల్ అప్డేట్ యూ. స్టే ట్యూన్.